వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. సంపాదించుకున్నటువంటిది కరిగిపోతుందా తరిగిపోతుందా అనేటువంటి భావన కలుగుతుంది. మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను దూసుకొని వెళ్దామనేటువంటి ధోరణిలో వెళ్తారు. ఆరోగ్యం సహకరించదు, వ్యక్తులు సహకరించరు, స్నేహితులు సహకరించరు, అన్నీ ఒంటరిగా మీరే కష్టపడి సాధించుకోవాలి. ఒక్కొక్కప్పుడు జ్వరం వచ్చి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అయిన వాళ్ళెవరు తోడుగా ఉండరు, తలా ఒక పని మీద వెళ్తారు, ఊళ్ళో వెళ్తారు. పక్కింటి వాళ్ళని అడిగి ట్యాబ్లెట్ తెప్పించుకొని, వాచ్మెన్ పంపించి టిఫిన్ తెప్పించుకొని అవి తిని మీ పనులు మీరు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ మీరు ధైర్యం కోల్పోరు. మీరు అనుకున్నటువంటి విషయాలు సాధించడానికి దైవం మీద భారం వేసి విశేషంగా కష్టపడతారు. వివాహాది శుభకార్యాలు, అదే కోణంలో నూతనమైన విద్యా కోర్సులు, పిల్లలకి నేర్పించడానికి మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డ్రైవింగ్, స్పోర్ట్స్లో, కళా సాహిత్య రంగాల్లో అన్నిట్లోనూ ప్రోత్సహిస్తారు. వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉంటుంది. సంగీతం నేర్పించాలనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో పిల్లలకి, అది ఈ వారం నెరవేరుతుంది. ఈ సర్టిఫికెట్స్ వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి మీరు భావిస్తారు. కష్టపడి సంపాదించుకున్నటువంటి సర్టిఫికెట్స్, ఇవి దొంగ సర్టిఫికెట్లు, ఇవి కరెక్టు కావు అని చెప్పి కొంతమంది అంటాం. మరికొందరు విలువిచ్చి మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. కోర్టుపరమైన విషయాలు, సాంకేతికపరమైన ఇబ్బందులు మీకు ప్రయోజనాలు పొందకుండా చేస్తాయి ఆ సర్టిఫికెట్స్ వల్ల. కోర్టు నిర్ణయాలు వల్ల బాధపడతారు, వ్యతిరేకంగా ఉంటాయి మీకు, మీకు సంబంధం లేకపోయినా. సామూహికంగా వచ్చినటువంటి దురదృష్టానికి ఎవడేం చేయగలుగుతాడు? ఆధార్ కార్డు గురించి సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. దానివల్ల మీరు నష్టపోయేది ఏంటి, లాభపడేది ఏంటి, ఏమీ లేదు. ఇది దేశ మొత్తానికి సంబంధించిన విషయం కనుక మనం చేయగలిగింది కూడా ఏమి లేదు. స్థిరత రాష్ట్రం యొక్క విలువ తగ్గుతుంది. ఉన్నటువంటి ఆస్తుల్ని కబలిచ్చేవాళ్ళు, ఆక్రమించుకునేవాళ్ళు ఉంటారనేటువంటి భయంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సమాజంలో కులాల పట్ల ద్వేషం పెరిగిపోతుంది. ఎంత సామర్థ్యం ఉన్నా, శక్తి ఉన్నా ఏమి ఉపయోగం లేదు. 365 రోజులు నువ్వు చాకరీ చేసినా నీకేమీ ప్రయోజనం లేదు. నీకు కావాల్సింది ఏమిటి? క్వాలిఫికేషన్, కులం. కులం ఉంటేనే నెగ్గుతావు, లేకపోతే నీకు ఎంత సామర్థ్యం ఉన్నా, ప్రతిభ ఉన్నా నీకు మెడికల్ సీటు రాదు. కనీసం హాస్పిటల్లో కాంపౌండర్గా కూడా నేను తీసుకోరు. నేను చెప్పిన ఈ మాట మీకు ఎంతో బాధ కలిగిస్తుంది. చంద్ర సమితలతో చెవులను కాల్చునట్టి ఇట్టి నిజాన్ని మీరు గ్రహించే తీరాలి. ఇది వాస్తవం. నడుస్తున్న సమాజం వాస్తవాలు లేకుండా ఏ శాస్త్రం చెప్పినా ఉపయోగం లేదు. సామాజిక స్పృహ ఉండాలి ఏ శాస్త్రానికైనా, ఏ శాస్త్రమైనా ఉపయోగపడేదిగా ఉండాలి. అందులో వాస్తవాలు ఉండాలి. అంతేగాని ఎల్లుడికల్లా భారతదేశం అమెరికా దాటిపోతుంది, ఈ వారం మీ ఆదాయం 10 లక్షలు దాటుతుంది, మీరు కోరుకున్నటువంటి శ్రీదేవి ఎగురుకుంటూ వచ్చి మీ మెళ్ళలో దండేస్తుంది, చచ్చిపోయినా వచ్చి దండట్టేస్తుంది, వేయలేదు. ఇలాంటి అభూత కల్పనలు చెప్పి జ్యోతిషాస్త్రం పరువు తీస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, కర్మగాలి నేను కూడా ఇదే రంగంలో ఉన్నాను కాబట్టి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుక ఈ వివరణ ఇచ్చాను. ఈ రాశిలో జన్మించే వారికి వైలెట్ కలర్ బాగుంటుంది,
అదృష్ట సంఖ్య 7, గేదెల బరి మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్యమంత్రాన్ని 11 సార్లు జపించి ఎరుపొత్తులతోటి సూర్యభగవానుడికి అష్టములు కథలతో దీపారాధన చేయటం వల్ల ఖచ్చితంగా అనారోగ్యం అనేది తగ్గుతుంది. అనారోగ్యం 4 అడుగులు వెనక్కేస్తుంది, ఆరోగ్యం 4 అడుగులు ముందుకేస్తుంది. కనుక ప్రతి విషయంలో కూడాను మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సమాజానికి అపకారం చేయకూడదు, దేవుడి దృష్టితో తప్పు చేయకూడదు అనే భావంతో నడుచుకుంటారు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.